సామాన్యమైన ఆలోచన ఇవాళ మీరు అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఈరోజు మనం ఇందాక చేసిన కథలు ఒక్కసారిగా 1,34,000 మందికి మరి ఎగ్జామ్స్ ఏర్పాటు చేసే ఎగ్జామ్ ఏర్పాటు చేసిన కార్యక్రమాల భాగంగా చాలా బ్రహ్మాండంగా పకడ్బందీగా ఏర్పాటు చేసి అందరూ కూడా ఆశించే విధంగా మరి ఆ నిర్వహణ చేసినటువంటి మన ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో సిన్సియర్గా పనిచేశారని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రజలందరూ కూడా వారిని అభినందించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అలాంటి ఒక మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు చెబుతూ అదేవిధంగా వాలంటీర్స్ కూడా ప్రతి కుటుంబానికి ఈ పెన్షన్స్ కానివ్వండి, లేకపోతే రెవెన్యూస్ కానివ్వండి, ఏ అవసరమైనా కూడా ఆ గ్రామ సచివాలయానికి వెళ్ళేదానికి కూడా వాలంటీర్స్ ఏర్పాటు చేశాడు. మరి దాదాపుగా 4,00,000 నిరుద్యోగులకి ఒక ఉపాధి కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏది ఏమైనప్పటికీ ఒకటి బట్టి మనసు ఉండాలి. మనసు అంటే మార్గం మనకి దగ్గరగా కనిపించే ఆ మనసున్న ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అన్ని విధాల భావన పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడా. దానికి కారణం కేవలం 4 నెలలలోపే బ్రహ్మాండమైనటువంటి ఆలోచనలు చేసి ప్రజలకి మంచి అవకాశాలు కల్పించే విధంగా నవరత్నాలు ఏర్పాటు చేసి ఆ నవరత్నాలు అన్నీ కూడా గతమైన సంబంధం చెబుతూ ఉన్నారండి. అమలు వచ్చింది హామీలు వరకే పరిగణం, ఎలక్షన్ హామీలు వరకే ఆ వాస్తవాలు సరిపెట్టడం జరిగిన పరిస్థితి కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 9 వాగ్దానాలు చేసి ఆ 9 వాగ్దానాలను కూడా అమలు పరిచే దిశగా మరి అడుగులు వేస్తున్న పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. ఏ ఒక్కటి కూడా చెప్పిన మాటని చెప్పిన విధంగా మరి ఈరోజు పాలన చేసేదానికి ప్రయత్నంలో మరి ఈ గాంధీ జయంతి రోజున మరి వాస్తవం చెప్పాలంటే ఆ మహానుభావుడు గాంధీ గారి తన కళలని నెరవేర్చేదానికి ఆయన పుట్టినరోజునే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఆ వాలంటీర్స్ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. రేపు రైతు ఆ పథకం కింద వ్యక్తులందరికీ ఇచ్చిన 12,100 రూపాయలు వారికి అందరూ ఉంటారు. అదేవిధంగా ప్రతి పేదవాళ్ళకి ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవడం ప్రభుత్వం ఇల్లు ఇస్తారని చెప్తా ఉంది, కానీ స్థలం లేదు. ఆ స్థలం లేనటువంటి వాళ్ళకి ఈ వాలంటీర్స్ ద్వారా ఒక సర్వే కార్యక్రమం చేసి స్థలం లేనటువంటి ప్రతి సోదరి మణికి కూడా ఆమె పేరున స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం ఉగాది పట్టణంలో ఏర్పాటు చేసింది. ఇవన్నీ కూడా మొత్తం అమలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి విషయాన్ని కూడా చాలా దగ్గరగా మరి చూస్తే మీ అందరికీ మంచి పాలన అందిస్తున్నారు అనే దాంట్లో ఎంత మాత్రం సందేహం లేదు. అయితే ఏది ఏమైనప్పటికీ ఎవరు ఏం చెప్పినప్పటికీ వాస్తవాలు ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు, వాస్తవాలన్నీ కూడా గమనిస్తున్నారు. పాలన పట్ల ప్రతి ఒక్కరూ ఈరోజు శభాష్ అనుకునే విధంగా ఈరోజు పాలన జరుగుతున్నమాట. వాస్తవం అధికారులు కూడా అన్ని విధాల బ్రహ్మాండమైనటువంటి మరి ఆఫీస్కి వెళ్తే ఏ విధంగా ఇప్పుడు చాలా
ఒకవైపు ఈ వాయుస్తులు అందరినీ ఏర్పాటు చేయడం, వారికి ఒకవైపు ట్రైనింగ్ ఇవ్వడం, రెండో వైపు సచివాలయాలు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కావాలని వాళ్ళ పరీక్షలు నిర్వహించడం, వాటిలో మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి మళ్ళీ అన్ని విధాల ఎక్కడ ఎవరిని నియమించడం అనేది చేయడం, మళ్ళీ ఒకవైపు సచివాలయాలు ఎక్కడైతే లేవు ఆ ఉన్నాటిని సర్దుబాటు చేయడం, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా చాలా బిజీ షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ మనం చూస్తే అన్ని విధాలా మంచిగా మన రాష్ట్రం భారతదేశంలోనే ఏపీ వైపు అందరూ కొత్తకాలంటే ఎంత మాత్రం సందేహించిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి భారత ఉంది, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే గత భారతంలో గతాన్ని చూసుకుంటే గతంలో భారత విధానాన్ని చూసుకుంటే వాళ్ళందరికీ వారి ఆలోచనలో ఈ ప్రభుత్వానికి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి మంచి ఆలోచన అంటే అభినందించాల్సిన అవసరం ఉంది. కానీ దానికి ఎదురుకోవడం పాల్పడటం కూడా మంచి ప్రభుత్వం కావాలి. తెలుగు మారండి, ప్రజలకి మంచి పాలన అందిస్తున్నప్పుడు ప్రజలకి ఏదైతే మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారో ఆ ప్రభుత్వాన్ని ప్రజలు తీరుస్తారో, ప్రజలు ఆశీర్వదిస్తారో, మీరు మేము అనుకునేది కాదు. ఎవరైనా సరే ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఇక్కడ ఎంతమంది ఆలోచిస్తున్నారు, మేము పార్టీ అనేది ఎక్కడ కూడా చెప్పే పరిస్థితి లేదు. ఎవరైనా సరే సలహా ఇవ్వాలి, అర్హత ఉన్నటువంటి వారికి స్థలం రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. వాళ్ళు ఆత్మలమా, వాళ్ళు ఈ కులమా, వాళ్ళు ఆ పార్టీనా, వాళ్ళు ఈ పార్టీనా అన్నది ఎక్కడ కూడా ఆ సందేహించిన అవసరం లేదు. అందరికీ స్థలం ఇస్తున్నాము. అదేవిధంగా అర్హతలు ప్రతి ఒక్కరికి నిర్మాణానికి అవకాశం కల్పిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారు ఉన్నారు, వారికి ఎవరైనా సరే పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి పార్టీలకి కులాలకి సమానం లేకుండా వాళ్ళకి రావాల్సినటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వం వరకు నుంచి ఎలాంటి ఫలాలైనా వాళ్ళందరికీ అందించడం ఈ ప్రభుత్వం బాధ్యత. మరి అదేవిధంగా ఇంకా కూడా గతంలో టెన్షన్ ఇవ్వాలంటే మొహమ్మారు చూసుకుంటే అలాంటి కార్యక్రమాలు ఇక్కడ లేవు. ఎవరైతే ఆనందంతో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ ఊళ్ళో 100 హౌసింగ్లు 100 సభలో ఉన్నటువంటి 100 నిర్మాణాలు జరిగింది హౌసింగ్లు. ఆ 100 యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి 100లకు కూడా వాళ్ళు పార్టీలు కాదు, 100లకు కూడా మనం బిల్లులు ఇవ్వాలని చెప్పి వాళ్ళ హౌసింగ్ వాళ్ళు వచ్చాడు ఆ బిల్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇల్లు నిర్మాణంలో 42 ఇల్లు కట్టుకోవడానికి పరిమితి నుంచి ఆగిపోయినటువంటి వాటిని కూడా వెంటనే తక్షణమే సహాయ సహకారాలు అందించాలి, వాటిని కట్టుకోమని చెప్పడం జరుగుతుంది. మరి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించి మంచి కారణం అందించే విధంగా మంచి ముఖ్యమంత్రి గారి ఈరోజు పరిపాలన చేస్తా ఉన్న పరిస్థితి దాన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఎవరైనా సరే మంచిని మంచిన చెప్పాల్సిందే, చెప్పకపోయినా మంచి మంచిగా తీసుకుంటా చెడు చెడుగా మంచి ఎప్పుడు మంచిగానే ఉంది, చెడు ఎప్పుడు చెడుగానే ఉంది. అలా మంచి ఆలోచనలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వ ఉద్యోగులకి, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి ఈ సచివాలయం ఈ కార్యక్రమం భాగంగా ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళే దగ్గరుండి ఈ కార్యక్రమం అంతా చాలా ప్రధానంగా చేసినటువంటి హాస్పిటల్లో కానివ్వండి, ఎన్జిఓలో కానివ్వండి, ఇక్కడ ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్ మాకు సహకరించారు.